ఆలూరు నియోజకవర్గం 6 మండలాల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మరియు తోటి అన్నదమ్ములకు నా నమస్కారం. ఈరోజు నేను 2వ సెట్ నామినేషన్ వేయడం జరిగింది. నాకు మద్దతుగా మన బుట్ట రేణుకమ్మ గారు, మరి నీర్జమ్మ గారు ఈరోజు నాకు మద్దతు తెలుపుతూ ఈరోజు చాలా బ్రహ్మాండమైన ఆలూరు నియోజకవర్గం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి నేను చెప్పగలను. కాబట్టి ఏదేమైనా మన రాష్ట్రం 5 కోట్ల ప్రజలు సురక్షితంగా వర్షాలు బాగొచ్చి అందరూ గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలన్నా, అన్నదమ్ములు మంచి జీవనం గడపాలన్నా, స్వేచ్ఛగా బతకాలన్నా ఒక వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నుంచే సుభిక్షంగా ఈ రాష్ట్రం ఉంటుందనేది నేను చెప్పగలను. ఎందుకంటే ఈ చంద్రబాబు 5 సంవత్సరాలు మనం అందరం చూసాము ఎంత పరిస్థితి అంతే ఎంత క్లిష్టంగా ఉందంటే వర్షాలు లేక రైతులు ఒక పక్క బాధపడుతుంటారు, ఒక పక్క చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేక బాధపడుతుంటారు, 80 సంవత్సరాలు ఉన్న అవ్వతాతలకు పెన్షన్ లేక బాధపడుతుంటారు, గుడిసెలు లేక ఇల్లు కట్టించుకోలేక గుడిసెలు ఉన్న వాళ్ళు చాలా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఒక వైఎస్ జగనన్నతోనే సాధ్యమవుతుంది అనేది ఇది ఈరోజు ఖచ్చితంగా చెప్పగలరు. నేను కూడా చెప్పగలను. నేను కూడా ఈరోజు ఇంత బ్రహ్మాండమైన ఈరోజు నామినేషన్కి వచ్చిన ప్రతి ఒక్క అన్నదమ్ముడికి అక్క చెల్లెలకి పేరు పరిన నమస్కరిస్తున్నాను. ఇదే వేవ్తో ఇంకా 11వ తేదీ రోజు ఎలక్షన్ వస్తుంది. అందరూ మన నియోజకవర్గంలో దాదాపుగా 230,000 ఓటర్స్ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా. నేను 5 సంవత్సరాల పరిపాలనలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక్క పైసా కూడా ఇవ్వలేనందువలన నేనేమి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేదని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా. ఒక్క మాట అంతా నేను ఖచ్చితంగా చెప్పగలను. రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కర్నూలు మన 175 సీట్లలో కర్నూలులో ఖచ్చితంగా 14 నియోజకవర్గాలు అతే చాలా విలువైన చాలా ప్రేమైన నియోజకవర్గం అంటే జగనానికి ఆలూరు నియోజకవర్గం అని నేను చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడే మన నీజమ్మ గారు మా మేడం గారు కూడా చెప్పారు 2వసారి బీసీలకి కేటాయించారంటే ఆయన ఇదొక నిదర్శము. ఈ మాటకి ఖచ్చితంగా మన నియోజకవర్గం ఈరోజు నేను చూస్తుంటే వాళ్ళందరి తరఫున జగనానికి నేను మాటిస్తున్నా అన్న. ఏదేమైనా కూడా 175 సీట్లు ఫస్ట్ ఆలూరు సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీకు బహుమానంగా ఇస్తానని చెప్పేసి ఆలూరు నియోజక ప్రజల తరఫున నేను తెలుపుతున్నా. ఈరోజు జగనన్నతోనే సాధ్యమవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ